Da war es ja nicht so genau das Kern. Mama, Telugu cinema, Putin dosa under panggil. నిజంగానే ఇంతమంది బిడ్డలు ఒకేసారి తల్లి పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయం. తమ్ముడు మాట్లాడుతూ లెక్కలు చెప్పాడు. అంటే తన మనసులో ఉన్న మాట అంత ఇంత ఓపెన్గా ఎవరు మాట్లాడటం నేను చూడలేదు. కారణం నిజంగా అమ్మ పుట్టినరోజు జరుపుకోవడానికి మనం ఇక్కడ రావడానికి మనకు కవర్ లేదు, కవర్ ఎక్కడ అవసరం లేదు కదా. నన్ను పిలిచి నేనైతే నిజంగా గర్వంగా ఫీల్ అయ్యా. ఓహో అంటే మా అమ్మ దగ్గర నన్ను గుర్తించారు. బిడ్డల్లో నేను కూడా ఒక బిడ్డని, నేను ఒక మంచి బిడ్డని, ఒక స్పెషల్ బిడ్డని నన్ను గుర్తించాలో నేను ఫీల్ అయ్యాను. మరి మిగతా వాళ్ళు ఫీల్ అయ్యాను నాకు తెలియదు, వాళ్ళ గురించి మనకు అనవసరం కూడా. ఇంత అదృష్టంగా ఇంత తమ్ముళ్ళు ప్రేమగా నా మీద అమ్మాయి నువ్వు ఇది చేసావు ఇది చేసావు నా ఇన్ని సంవత్సరాల పాటు ఇలా పనిచేసావు అంటే అమ్మ తల్లికి ఎంతమంది బిడ్డలున్నా అందరి మీద ప్రేమ ఉంటుంది. కానీ అందులో మీరు స్పెషల్ పిల్లాడు అని నన్ను పిలుస్తున్నావు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ ప్రేమ ప్రదర్శించినప్పుడు ఆ ప్రేమను తీసుకోవడం కన్నా అదృష్టం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా నేను వారికి ఉన్నాను ఇన్ని సంవత్సరాలు. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక పర్టికులర్ పార్ట్ని లేడీస్ స్టైల్ దగ్గర నుంచి ఇవాళ ఎఫ్ వరకు ఆ పార్ట్ని అంటే నవ్వు అనే పార్ట్ని నమ్మి ఇప్పటి వరకు కూడా అంతంత పెద్ద అంటే మొన్న మా కళ్యాణ లాంటి కళ్యాణ నాకు అత్యంత ఆత్మీయమైన ప్రేమ నాకు కళ్యాణ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి మాట జీజీ అంటే జీ ఎఫ్ టూ మహానటి ఇవన్నీ 100 కోట్లు క్రాస్ చేసేస్తుండే ఒక పది చేస్తుందండి ఈ 40 ఏళ్ళు క్యాచ్ చేసి మళ్ళీ లేడీస్ స్టైల్ దగ్గర స్టార్ట్ చేద్దామండి. అంటే ఏమవుతున్నా ప్రతిమ 100 కోట్లే కదా అంటే అక్కడ మర్యాదకి కారణం ఏంటంటే నాకు కాదు ఆ మర్యాద నవ్వుకి ఆ నవ్వుకున్న మర్యాద ఇవాటి వరకు కూడా అదే కంటిన్యూ అవుతున్నందుకు తర్వాత ఏదో ఒకళ్ళు ఇద్దరు ఇబ్బంది కొంత నాలాంటి సెన్సిటివ్ నటుల మీద కొంత ప్రజలు మరి ఏంటంటే తెలియదు కానీ ఎవడన్నా అనుకున్నా రాసిన ఐ డోంట్ కేర్ కానీ నా వల్లే సినిమా ఆడుతుంది అని చెప్పే అంత అమాయకుడు మాత్రం ఇంకా మహామహాలు ఏం చేసినట్లే ఆఖరికి చెవులు ఊది వెళ్ళిపోయాట అని అక్కడ పెళ్ళి చిన్న 3 చిన్న ఆ సినిమా సూపర్ హిట్ కారణం ఇలా ఎవరన్నా ఏదైనా అనుకున్నా ఐ బీ లూట్ కే ఒకే వాడికి ఎవరన్నా నా మీద ఎక్కువ ఆనందం పడింది. ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. విజయవాడలో రోడ్డు ఏమంటే తిరుగుతూ తిరుగుతూ పెద్ద ఆయన ఏమంటే ఇంతా చెప్పేశారు మామూలు ఆల్రెడీ వెంకీ రామారావు ఆల్రెడీ వెళ్ళిపోయాను కదా ఇంజనీరింగ్ వదిలేసి ఇంజనీరింగ్ వదిలేదు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతే ఒక రోజున ఆయన చూడడానికి వెళ్ళాను సినిమా యాక్ట్ చేశాను సినిమా రిలీజ్ అయిపోయింది ఫస్ట్ పెద్దవాడ నా పోస్టర్ కూడా వేసాను. ఆహా ఇంకేమైంది పోస్టర్ వేస్తారు అనుకుని సైకిల్ వేసాను అందులో సీన్ లేదు అప్పుడు అంటే సైకిల్ వేసుకుని అలంకే తొక్కుళ్ళు ఎంత ఉంటే సడన్ గా ఒకసారి షాక్ ఇచ్చింది నిన్న నా ముఖం మీద ఎవరు ప్యాడేసారు నా ముఖం మీద ప్యాడేసాను నిన్న వస్తారు చెప్పగానే రావాలని కూడా అలాగే ఉంది ఏ వాళ్ళు అలా ఉన్నా ఏమైంది మమ్మల్ని అక్కడ ఏం లేదు నేను ఇలా ఉన్నాను ఏం చెప్పండి మీ నాన్న కాదు నేనే కదా నీకు గాడియన్ ఏం మీ బాధ ఏదో చెప్పండి ఫస్ట్ టైం పెద్దవాళ్ళు పోస్ట్ చేశారండి మంచిది కదా పోస్టర్ నా మొహం కూడా వేశారు ఇంకా మంచిది కదా అని దాని మీద ఎవడో ప్యాడేశారు నా మొహం ఇప్పుడు మీ దగ్గర నా మొహం ప్యాడేశారు మీ దగ్గర అయితే అదే చాలా ప్రేమగా మాట్లాడుతూ నీ మొఖం మీద ఎవడో ప్యాడ వేశాడు అని అంటే 100% వాడు ఎవడికో నీ మీద అటెన్షన్ ఉంది నువ్వు పెరగటం వాడికి కావాలి నువ్వు పెరుగుతున్నావు ఐ ప్రోడక్ట్ నీ వాళ్ళని ఎవరైనా ప్రాక్టీస్ అంటే నువ్వు పెరుగుతున్నావు ఏం మమ్మల్ని ఏం ఎంపీగా ఏం చేశాడు రా అని ఒక ఒక ఉత్మాటతో మాట్లాడి ఏం పెరిగే బ్రహ్మాండంగా ఏం చేస్తారు అని అంటారు డాష్ అంటారు అంత ప్రేమ వారికి సో వాడు ఎవరు నీ మీద ప్రేమగా చేసినట్టుగా తీసుకో అన్నారు. ఇది కూడా నేను ప్రేమగా తీసుకుంటూనే ఇవాళ ఉన్న జనరేషన్లో వీళ్ళు తమ్ముని ఇంత ప్రేమగా నన్ను ఎట్లయితే చూస్తున్నారు ఇంతమంది అచిరథ మహారాజులందరికీ వాళ్ళ ఏమి చూసుకోండి చాలా అద్భుతంగా చాలా రోజుల తర్వాత
కాకపోతే ఏంటంటే వేదాలు చిన్న స్థలం గుర్తొచ్చింది. దుర్గాకర మందిరం అని ఉదయం ఉంది. దుర్గాకర మందిరం ఫ్రంట్ లో బెంచ్ ఉంటుంది 30 వయసులో. నేను 30 వయసులో పెట్టి కూర్చున్నట్టుగా ఇవాళ చూడాల్సి వచ్చింది. చూడటం మళ్ళీ అది గుర్తు రావడం సరదాగా ఉంది. ఇవన్నీ సరదాగా తీసుకోవాల్సినటువంటి మనం నలుగురు కలుస పండగ అంటే నలుగురు కలవడం, అందరం కలిసామంటే అది పండగ. ఇవాళ మరి ముఖ్యంగా తెలుగు సినిమా అన్నటువంటి మన అమ్మ, మనకు భోజనం పెడుతున్న మన అమ్మ పుట్టినరోజు జరుపుకోవడం ఇంత అద్భుతమైన వ్యక్తుల మధ్యన పుట్టినరోజు జరుపుకోవడం. మరి ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పవలసింది ఎవరికి అంటే, గుర్తించినందుకు వీళ్ళకి, ఈవేళకి, ఈ జనరేషన్, నేను పనిచేస్తున్న ప్రతి దర్శకుడు, మా భాషపట్ల లాంటి ప్రతి తమ్ముడు, అన్నయ్య అన్నయ్య నీ ఆ సినిమా చూసి నేను వచ్చాను, ఈ సినిమా చూసి నేను వచ్చాను చెప్పేది నా జన్మ ధన్యమని మరొకసారి మనం చేస్తూ, ఇంతకంటే నేను కోరుకున్నాను వాళ్ళకి ఏముండదు. కళాకారులు అనే వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క యాక్ట్ చేసేటప్పుడు ఆ మూడ్ కోసం రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో అవన్నీ సీక్రెసీ తప్పితే బయట పెట్టేది కాదు. అది ఏదో రాసేసినందు మాత్రం ఏదో అవుతుందని నేను అనుకోను, కానీ బట్ స్టిల్ దేర్ ఇస్ అ సీక్రెసీ వెన్ ప్రొఫెషన్ హ్యాపెన్స్. ఆ విధంగా తీసుకుంటూ ఇవాళ మనం ఇక్కడ కలుసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ నేను ఇట్లా ప్రొఫెషన్లో ఇంకా ఇంతకాలం 42 సంవత్సరాలు పనిచేశాను, ఇంకా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నన్ను అందరూ కావాలని కోరుకోవటం, నా కోసం పాత్ర రాష్ట్రం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసి, ఇంకా ఇప్పుడు మీ నేను వెళ్ళిపోయే వరకు మీ అందరి ముందు ఉండాలని మనసు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.